हाय हेलो नमस्ते मेरे चूस्तुंदी विलेज विंड चैनल फ्रेंड्स एला उन्नारु बागुन्नारा फ्रेंड्स इप्पुडु मनं चूडबोये ऊरु ओल्लूरु अने ग्राम अंडी मनकि इदि वच्चेसि गुंटूरु नुंचि ओट्टिचेरुकूरु मीदगा पोन्नूरु वेल्लिद्दंडी रूटु ई रूटुलो मनकि ओट्टिचेरुकूरु दाटनाक ई ऊरु अनेदि मनकि कनिपिस्तुंदि ओके अंडी मनकि ऊरु अयिते 1 किलोमीटर डिस्टेंस लो उंदि कानी ग्रीनरी अनेदि चाला चक्कगा उंदि पंट पोलालु अनेदि నాకు బాగా నచ్చింది మీకు కూడా నచ్చిద్దనే ఉద్దేశంతో మీకు ఈ పంట పొలాన అనేది చూపిద్దామని ఇక్కడి నుంచి వీడియో అనేది స్టార్ట్ చేసాం ఓకే అండి ఏరియా అయితే సూపర్గా ఉంది రెండు వైపులా పంట పొలాలు రోడ్డుకి చాలా బాగుంది ఊరు లోపలికి వెళ్దాం మీరు నాతో పోటు రండి ఊరు ఎలా ఉందో చూద్దాం అదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి విలేజ్ బోర్డు ఒల్లూరు ఓకే మనకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ పంట పొలం ఆనుకునే ఒక బిల్డింగ్ ఒకటి కనబడుతుంది చాలా సూపర్గా అయితే ఉందండి ఆ బిల్డింగ్ ఏందో కానీ మొత్తానికి చాలా బాగుంది ఏదో పంచాయతీ ఆఫీస్ అనుకుంటండి మొత్తానికి గ్రామ సచివాలయం లాగా ఉంది ఓకే అండి మనకి ఈ ఊర్లో బ్యాంక్ కూడా ఒకటి ఉండదండి ఓకే మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ అనేది ఊరు ఉండేది ఎక్కువగా రైట్ సైడ్ వచ్చేసి చెరువు అనేది ఉండిద్ది ఓకే మనకి కన్స్ట్రక్షన్లు అయితే 1/1 చాలా చక్కగా కట్టుకోవడం జరుగుతుంది ఇదిగోండి ఇది న్యూ కన్స్ట్రక్షన్ ఇప్పుడే కంప్లీట్ అయినట్టుంది మాక్సిమం ఓకే అండి మాక్సిమం పాత హౌసెస్ కూడా ఉన్నాయి పెంకుటిళ్ళు అక్కడక్కడ పూరిళ్ళు పాత బిల్డింగ్లు అనేవి కనిపిస్తున్నాయి అక్కడక్కడ మాక్సిమం ఇవన్నీ ఏంటంటే 1/1 మనకి కొత్త కన్స్ట్రక్షన్లుగా మారబోతున్నాయి భవిష్యత్తులో ఓకే అండి మనకి రోడ్డు రెండు వైపులా గ్రీనరీ అయితే పచ్చని చెట్లు చాలా సూపర్గా ఉన్నాయి మనకి రైట్ సైడ్ వచ్చేసి చెరువు అండి అదిగోండి చూస్తున్నారు కదా మనకి చెరువు అనేది కనిపిస్తుంది రైట్ సైడ్ చాలా పెద్ద చెరువు లెఫ్ట్ సైడ్ వచ్చేసి హౌసెస్ అక్కడక్కడ మనకి ఫేమస్ పూరిళ్ళు అనేవి కనిపిస్తున్నాయి అదిగోండి మనకి విళ్ళల్లోనే కొబ్బరి చెట్లు అనేవి పెంచడం జరుగుతుంది ఓకే మాక్సిమం మన వీడియోస్ అన్నీ మెయిన్ రోడ్డు వరకే కవర్ చేస్తున్నామండి అదిగోండి ఇది వచ్చేసి మనకి వాటర్ ట్యాంక్ దగ్గర ఫిల్టర్ వేసేసి ఊరు మొత్తం వాటర్ సప్లై అనేది జరుగుతుంది ఇక్కడి నుంచి ఓకే పోతే ఫ్రెండ్స్ మీకు చెప్పబోయే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి కొంతమంది చాలామంది అడుగుతున్నారు బ్రదరు మనకి లోపల ఊరు అనేది చాలా ఎక్కువగా ఉంది మీరు ఊరు లోపలికి వెళ్ళడం లేదు మెయిన్ రోడ్డు వరకే కవర్ చేస్తున్నారు మాక్సిమం ఊరు లోపలికి వెళ్ళి తీయండి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పబోయే విషయం ఏంటంటే మనకి ఇది పార్ట్ 1 ప్రజెంట్ మనం మెయిన్ రోడ్లు వరకు చూపిస్తూ ఈ విలేజ్ ఇది అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ టైం మనకి పార్ట్ 2 విలేజ్ విన్ టీము మళ్ళా సెకండ్ టైము మనకి ప్రతి ఊరు అనేది కవర్ చేస్తారు అది డెప్త్గా ప్రతి ఊరు లోపలికి వెళ్ళి తీయడం జరుగుతుంది అప్పుడు ఖచ్చితంగా మనకి పూర్తి ఊరు అనేది కవర్ అవుతుంది ప్రజెంట్ అయితే మెయిన్ రోడ్డు వరకు కవర్ చేస్తున్నాం ఏమనుకోమాకండి నెక్స్ట్ టైం ఖచ్చితంగా మన పూర్తి విలేజ్ని కవర్ చేయడం జరుగుతుంది అది బహు త్వరలోనే జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి మనకు రైట్ సైడ్ చాలా చక్కగా ఉన్నాయి హౌసెస్ చాలా 1/1 చాలా సూపర్గా ఉన్నాయండి ఊరైతే స్టార్టింగ్లో కొంచెం పూరిళ్ళతో స్టార్ట్ అయినాయి కానీ లోపలికి వచ్చేతలకి చాలా పెద్ద పెద్ద హౌసెస్ అనేవి చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అదిగోండి మనకి ఓల్డ్ కన్స్ట్రక్షన్లు కూడా ఉన్నాయి అదిగోండి మనకి ఎదురుగా ఒక టెంపుల్ అనేది కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టుంది చాలా చక్కగా ఉంది మంచి ఫౌండేషన్తో చాలా హైట్లో కట్టడం జరుగుతుంది అదిగోండి ఇప్పుడే ప్రజెంట్ వర్క్ అనేది జరుగుతున్నట్టుంది ఆ టెంపుల్కి ఓకే అండి మనకి ఈ రైట్ సైడ్ అరటి చెట్లు లెఫ్ట్ సైడ్ జామ చెట్లు ఏది ఏమైనప్పటికీ పల్లెటూరు అనే తలకి ఈ ఫేమస్ అనేవి చక్కగా మనకి ఎక్సలెంట్గా ఉంటాయండి మన వీడియోకి అట్రాక్ట్గా పల్లెటూర్లకి అందాలని ఇచ్చే చెట్లు అండి అవి అదిగోండి చూడండి మనకి ఎదురుగా లెఫ్ట్ సైడ్ కొబ్బరి చెట్లు ఎంత బాగున్నాయో
ఓకే అండి. మనకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదిగోండి మనకి రైట్ సైడ్ ఒక పెద్ద బిల్డింగ్ చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది. లెఫ్ట్ సైడ్ ఒక బిల్డింగ్ మళ్ళీ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఇది ఏమైనప్పటికీ ప్రతి పల్లెటూరులో రాబోయే భవిష్యత్తులో పల్లెటూరు అనేది గుర్తుపట్టలేము, మ్యాక్సిమం సిటీలుగా మారిపోతున్నాయి అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క ఊరిలో వన్ బై వన్ చక్కగా ప్రతి ఒక్కళ్ళు బాగా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు, ఎవరి స్తోమతని బట్టి వాళ్ళు. ఓకే అండి, ఊరైతే చాలా చాలా సూపర్గా ఉందండి. అదిగోండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ చాలా చక్కగా ఉన్నాయి హౌసెస్. లొకేషన్ కూడా చాలా ప్రశాంతంగా ఉందండి. రీసెంట్గా మన టౌన్లో ఎలా ఉంటుందో సిటీలాగా చక్కగా ఆ బిల్డింగ్స్ కానీ ఆ ప్రశాంతమైన వాతావరణం కానీ చాలా చాలా బాగుంది. మ్యాక్సిమం ప్రతి ఊరు అనేది 75% కవర్ చేస్తున్నామండి. ఒక 25% ఏదన్నా లోపలికి వెళ్ళలేకపోతే దయతో క్షమించండి. నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనం పూర్తి వీడియో అనేది తీయడం జరిగింది, విలేజ్ మొత్తం కవర్ చేస్తాం. అవి పార్ట్ 2లో వస్తాయి. మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన పల్లెటూర్లు అనేవి మనం భవిష్యత్తులో చూడలేం కాబట్టి ఇలాంటి పల్లెటూర్లు మీకోసం మేము ప్రత్యేకంగా తీసుకురావడం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క వీడియో చూడండి, ఊర్లు ఎలా ఉన్నాయి అనేది మనకి అర్థమవుద్ది. ఓకే అండి, మ్యాక్సిమం మనం ఊరు ఎండింగ్కి వచ్చేసినట్టున్నాం. ఎందుకంటే చిన్న చిన్న హౌసెస్ అనేవి ఊరు ఎండింగ్లో కనపడుతున్నాయి. ఎదురుగా చెట్లు ఉన్నాయి చూడండి, మనకి లెఫ్ట్ సైడ్ చాలా చక్కగా ఉన్నాయి, గుబురుగా మంచి నీడనిస్తూ. మనకి ఎండాకాలం అయితే ఈ ఏరియాలో చాలా సూపర్గా ఉండేది అండి, చెట్ల కింద చల్లగా. ఓకే అండి, ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్షన్ ఒకటి జరుగుతున్నట్టుందండి హౌస్. ఓకే, అదిగోండి మనం ఇంతకుముందు కొన్ని వీడియోలో చెప్పినట్టు గ్రీన్ మ్యాట్, కాంపౌండ్ వాళ్ళకి ఉపయోగించే గ్రీన్ మ్యాట్ ఇక్కడ కూడా కనిపించడం జరిగింది. ఇదేంటంటే మనకి తక్కువ ఖర్చులో గ్రీన్ మ్యాట్ అనేది తయారైపోతుంది. ఓకే అండి, మ్యాక్సిమం ఊరు చివరకు వచ్చేసాం. ఊరైతే చాలా సూపర్గా ఉంది. లాస్ట్లో పంట పొలాలకు వచ్చేసాం. అదిగోండి మనకి రైట్ సైడ్ హోసన్న మందిరం ఒకటి లాస్ట్లో కనిపించింది. ఇక్కడ నుంచి లాస్ట్ ఎండింగ్ పంట పొలాలే. వీడియోని పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మన వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.